పోరు ఆపేది లేదు ధాన్యం కొనుగోలు ఆపై కేంద్రం దిగొచ్చే వరకు అంతే పార్లమెంట్ ఉపసభలో ఏకకాలంలో జరగాలి రాష్ట్రానికి అనుకూల ప్రకటన వచ్చేసరికి వచ్చే వరకు సాగాలి పోరాటంలో విపక్షాలను కలుపుకొని పోవాలి ఎందుకు పోవాలి పోరాటంలో విపక్షాలను ఏ ఇష్యూలోనూ విపక్షాల మాట్టినవా ఈరోజు నీకు కష్టం వచ్చింది నీకు ఆడేదో పని అయితే లేదు నీ మీద మీద ఏదో కత్తి పెట్టినరు నిజంగానే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేయాలి కాబట్టి ఇప్పుడు విపక్షాలు గుర్తొచ్చినాయి ఈ దేశంలో అత్యంత నమ్మలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీని ఏ జాతీయ పార్టీ నేతలను అడిగినా ఈ మాట స్పష్టంగా చెప్తారు ఈ దేశంలో అత్యంత నమ్మకం లేని వ్యక్తి అత్యంత అవకాశవాద రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ సచ్చిన ఏ విపక్షాలు నీకు తోడురావు నువ్వు ఏం చేసినావు విపక్షాలను వాళ్ళని ఎంత అవమానించినావు ఇప్పుడు నీకు ఆ ఢిల్లీలో ఏదో పంచాయతీ అయింది నీ మిడ మీద ఏదో కత్తి పెట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేయాలి నీ ఒక్కడి నుంచి అయితేలే నీ మాట తెలంగాణ ప్రజలు ఇంటలే నిన్ను దేక్తలే అసలు నువ్వు కేసీఆర్ స్పీచ్ అంటేనే జనాలకు నవ్వుకుంటున్నారు సో ఇప్పుడు నీకు విపక్షాలు అవసరమైనవి అందుకే విపక్షాలు కావాలి మొన్నటిదాకా విపక్షాలను ఎన్ని బూతులు దిచ్చినో వాళ్ళు ఏడున్న ఎన్ని మాటలు అన్నో వాళ్ళ సన్యాసులు లాంటివి దద్దమ్మ లాంటివి ఇప్పుడు ఎందుకు అవసరమైనరు నీకు నువ్వు ఒక్కడే కొట్లాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణ సృష్టికర్తనని చెప్పుకుంటావు కదా ఈరోజు తెలంగాణలో పట్టించుకుని నాదుడే లేకుండా పోయింది నిన్ను రాష్ట్రానికి అనుకూల ప్రకటన వచ్చే వరకు సాగాలి పోరాటంలో విపక్షాలను కలుపుకొని పోవాలి ఇతర పార్టీలు మద్దతు తెలపడం శుభ సూచకం అవసరమైతే నేను ఢిల్లీకి వస్తా అవసరమైతే ఇది మొనర్భవిస్తూ ఢిల్లీకి మళ్ళీ ఎందుకు పోతావు మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటేనో దావత్ ఉంటేనో పోతావాడ దావత్ చేసుకుంటూ వస్తావు అవసరమైతే నేను ఢిల్లీకి వస్తా టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశంలో సీఎం కేసీఆర్ నువ్వు ఢిల్లీకి పోతే తెలంగాణ ప్రజలకు ఫ్లైట్ ఖర్చులు పడతాయి మీద పడతాయి నేనంటే మళ్ళీ ఒక పెద్ద బ్యాచ్ రావాలి ఆ బ్యాచ్ ఖర్చులు కూడా తెలంగాణ అది తప్ప వేరే పైసా లాభం లేదు తెలంగాణ ప్రజలకు నువ్వు ఢిల్లీ అంతే ఫామ్ హౌస్లో ఉన్న అంతే